దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం. నీకు సమాధానము కలుగునుగాక, నీ సహకారులకు సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునుగాక. ఆమేన్. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం ఎవరి కోసం మాట్లాడబడిన వాగ్దానం అంటే భక్తుడైన దావీదును గురించి మాట్లాడిన వాగ్దానం. దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే, సౌలు రాజు దావీదును తరుముతున్నాడు. ఎక్కడ మనశ్శాంతి లేకుండా, అసలు దావీదు బ్రతకూడదు, దావీదు చచ్చిపోవాలని తరుముతున్నాడు. దేశంలో కూడా ప్రకటన చేశాడు, దావీదును చంపేసి శవాన్ని నాకు అప్పగించిన, లేక దావీదును ఆచూకీ మీరు తెలియపరిచిన, నేను మీకు బహుమతులు ఇస్తాను అని, దేశంలో భాగం ఇస్తానని ఇలా ఆయన వాగ్దానం చేశాడు. ఒక్క దావీదు దేశమంతా యాకమయ్యారు, రాజు చంపటానికి తరుముతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఒంటరి అయిన దావీదు కొండ గుహల్లోకి వెళ్ళిపోతున్నాడు. అక్కడున్నారని తెలిసి తరుముతానికి అక్కడికి వెళ్ళిపోతే అడవుల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇక అక్కడి నుండి ఇంకో చోటకి, అక్కడి నుండి ఇంకో చోటకి మనశ్శాంతి లేకుండా పరుగులు తీస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకనొక రోజున ఈయనకు 30 మందిని తీసుకుని ఒక అధిపతి వచ్చి, మేము నీకు తోడుగా ఈ అరణ్యంలో ఉండటానికి మేము వచ్చాం, భయపడొద్దు, దేవుడు నీకు సమాధానం కలగ చేయబోతున్నాడు అంటూ ఇతడు మాటిమాటికి అంటున్నాడు. ఆత్మవశుడై ఆ అమాషై అనే ఆ వ్యక్తి అంటున్నాడు, అమాషై అధిపతి అయిన అమాషై అంటున్నాడు, నీకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నీకెవరెవరైతే సహకారం చేయడానికి వచ్చారో వారందరికీ సమాధానం కలుగునుగాక అని దావీదుతో చెబుతూ అంటున్నాడు, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు అని చెప్తున్నాడు. నిజంగా ఈ వాగ్దానం వింటున్న మనకి కూడా మన దేవుడే సహాయం చేస్తాడు, మన దేవుడే మనకు సమాధానం ఇస్తాడు. మనకెవరెవరైతే సహకారం చేస్తున్నారో వారికి కూడా దేవుడే సమాధానం ఇస్తాడు. అయితే అలా దావీదుకు మాత్రమే ఎందుకు ఇంత మంచి వాగ్దానం? కష్టాల్లో ఉన్నా సరే, అతడు చాలా తరమబడుతున్నా సరే, భయ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎక్కడున్నా దేవుడు తన సమాధానం దావీదుకు నిజంగా ఇచ్చాడు. దావీదుకు దేవుడే సహాయం చేస్తున్నాడు. ఎందువలన మనం ఒక్కసారి పరిశీలన చేస్తే, దావీదు ఒక అలవాటు కలిగినవాడు. అలవాటు ఏంటంటే ప్రతిరోజు రోజుకి 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు, ప్రతిరోజు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు, ప్రతిరోజు లేవగానే ఎప్పుడు లెగుస్తానా, ఎప్పుడు వాక్యం చదువుతానా అంటూ వాక్యం చదవటానికి ఒక తపన, ఆసక్తి కలిగినవాడు. స్తుతించటం అంటే ఇష్టం, ప్రార్థన చేయటం అంటే ఇష్టం, వాక్యం ధ్యానం చేయటం అంటే ఇష్టం. అంత మాత్రమే కాదు, గుడికి వెళ్ళటం అంటే చాలా ఇష్టం. 122 కీర్తనలు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనుడు నాతో అనినప్పుడు నేను సంతోషిస్తా. అంటే మందిరానికి వెళ్ళాలంటే సంతోషం. ఇలా దావీదు ఇది మంచి కార్యాలు చేస్తూ ఈయన నిష్ఠగా భక్తి చేస్తున్నాడు కాబట్టి దావీదును దేవుడు ఇష్టపడుతున్నాడు. దావీదు అరణ్యములో ఉన్న దావీదుకు సహాయం చేయడానికి జనాలను పంపిస్తున్నాడు దేవుడు. కొండ గుహల్లో ఉన్న అతడు ఎక్కడున్నా సరే దేవుడు అతనికి సహాయం చేస్తున్నాడు. అతడు ఒంటరివాడిగా ఉన్నాడు అని అనుకుంటే ఒంటరివాడిగా ఉన్న వ్యక్తి దగ్గరికి మనుషులను పంపిస్తున్నాడు, వాళ్ళు వెతుక్కుని వెళ్తున్నారు దావీదు దగ్గరికి. ప్రియ దైవ జనాంగమా, మీరు ఒంటరి అనుకోవచ్చు, కానీ మీకు సహాయం చేయటానికి దేవుడు మనుషులను పంపిస్తాడు మీ దగ్గరికి.
మీకు తోడుగా ఉండటానికి మనుషులను పంపిస్తాడు, మీకు సహాయం చేయటానికి దేవుడు పంపిస్తాడు. అయితే మీ వంతుగా మన వంతుగా మనం చేయాల్సిన పని నిష్ఠగా ఇలా భక్తి చేద్దామా? దావీదు చూడండి, రోజుకి 7 సార్లు స్తుతించినట్టు, రోజుకు 3 సార్లు ప్రార్థించినట్లు, వాక్యాన్ని ఇంట్రెస్ట్గా చదువుతూ ధ్యానం చేస్తున్నట్లుగా, గుడికి శ్రద్ధగా వెళ్ళే అలవాటు కలిగినట్టుగా, మనకు కూడా ఈ 4 అలవాట్లు ఉంటే నిజంగా మన దేవుడు మనల్ని కూడా ఇష్టపడతాడు. దావీదుని గురించి దేవుడు ఏమంటాడంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని గురించి ఏం ఉద్దేశిస్తాడు ఆ ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నాడు దావీదు. అందుకే దావీదుని అంటాడు, ఇతడు నాకు ఇష్టమైన వ్యక్తి, నాకు ఇష్టమైన వ్యక్తి. ఈరోజున మనం కూడా దేవునికి ఇష్టమైతే, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం జీవిస్తే, అడవిలో ఉన్నా సరే సహాయం మన దగ్గరకు వచ్చేస్తుంది, ఎడారులు ఉన్నా సరే సహాయం మన దగ్గరకు వచ్చేస్తుంది, సహకారులు అలా ఒకటి 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 అలా పెరుగుతూ పెరుగుతూ, ఎంతమంది సహకారులు అయ్యారో చెప్పనా? 600 మంది సహకారులు దావీదుకున్నారు. ఆయన ఎక్కడున్నా సరే ఆయనకు సహాయం చేయడానికి 600 మంది ఆయన వెతుక్కుంటూ వెళ్ళేటట్టు చేశాడు. దేవుడు మనకు ఒక్కడ సహకారిగా ఉంటే మనకు అనేక మంది సహకారులను దేవుడు లేవనెత్తుతాడు. కాబట్టి మీరు అనుకోవచ్చు, నేను ఒంటరిని, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. మీరు దేవునికి ఇష్టంగా ఉండే భక్తి చేయండి. ఇలా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఇలా ప్రార్థన చేస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, అది ఆసక్తిగా చేస్తూ, ఆసక్తిగా గుడికొస్తూ, దేవుని సన్నిధిలో శ్రద్ధగా దేవుని సేవిస్తే ముందు దేవుడు మీ భక్తిని మెచ్చుతాడు. నచ్చింది ఆయనకి, ఆయనకి ఇష్టమైతే చాలు, దేవుడే మీకు సహాయం చేస్తాడు. ఎలాగంటే మీరు ఎక్కడున్నా సరే మీకు సహాయం చేయడానికి మనుషులను పంపిస్తాడు ఆయన. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు సహకారిగా ఉండునుగాక, దేవుడు మీకు సమాధానం కలుగ చేయునుగాక, మీకెవరెవరైతే సహకరిస్తున్నారో వారికి కూడా సమాధానం కలుగునుగాక. అలా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ గొప్ప సమాధానం నెమ్మదితో బ్రతుకుదురుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి వారి అసమాధానాన్ని తొలగించి వారి కుండల నిండా గొప్ప సమాధానం మీరు అనుగ్రహించండి. వారితో ఉన్న వారందరికీ కూడా, వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులందరికీ, వారి సహకారులకు కూడా మీ సమాధానం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయచేసి వారికి మీరు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబాన్ని అనే రీతిలో మీరు ఆశీర్వదించి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకి తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.